అందరికీ నమస్కారము. ప్రొద్దుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి 6 నుంచి 7 తీసుకున్నాను, నేను తుంచి వేసుకున్నాను. కారంకి మనము ఎన్ని పడతాయో అన్ని వేసుకుంటే సరిపోతుంది. 2 ఎండుమిర్చి, వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు చిన్నగా ముక్కలు కోసుకున్న ఆనియన్ 2 తీసుకున్నాను నేను, వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసినట్లయితే ఇడ్లీలోకి, దోశలోకి, పెసరట్టులోకి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొనేసి చల్లారి పెట్టుకున్న వీటన్నిటిని వేసుకొని వీటితో పాటు 1 కప్పు పచ్చి కొబ్బరి తరుగు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులో పాటు మనం ముంతమాడు పప్పును కూడా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. నేను ముంతమాడు పప్పు వీడియోలో స్కిప్ అయిపోయింది. సో ఇలా మొత్తగా చేసుకున్న చట్నీని తాలింపు పెట్టుకొని మనము సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం, పెసరట్టు ఇలా వేటికైనా చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.